విజయనగరం జిల్లా గజపతి నగరంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆసుపత్రి జంక్షన్ నుండి స్థానిక బస్ స్టాండ్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్ ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక భారత నిర్మాణంలో అతి కీలక పాత్ర వహిస్తున్న బ్యాంకులు, స్టీల్ ప్లాంట్లు, బీమా సంస్థలు, రైల్వే, ప్రకృతి ఖనిజాలు, ఎయిర్లైన్స్, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లు కట్టబెట్టే విధంగా నిర్ణయాలు చేస్తుందన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వెలుగు, ఉపాధి హామీ, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, గ్రామ పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. వీటితో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు కావటం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎస్ కృష్ణ, బి కనకరాజు, నాగేశ్వరరావు, సుభాషిణి, పుష్ప, నాగమణి, సూర్యకళ, ఏఐటియుసి నాయకులు ఆల్తి వరలక్ష్మి, ఎం శ్రీను, రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. మా సంఘం కూడా మద్దతు తెలియజేస్తుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీలకి దాసమై మన ప్రభుత్వ రంగ సంస్థ అన్నింటిని కూడా వారికి అప్పనంగా అప్పజెప్పి మన దేశ సంపద లూటీ చేస్తున్నారు. అలాగనే కార్మిక వర్గానికి యజమానికి మధ్య సత్సంబంధం ఉండాలి, కానీ వాళ్ళని బానిసలుగా చేసే విధంగా ఈరోజు కార్మిక కోడ్లు పెట్టారు. అవి 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారు, వెంటనే రద్దు చేయాలని. అలాగే కనీస వేతనాలు ఇప్పటి వరకు అమలు కావడం లేదు.